నోటికి రుచిగా కొంచెం తీయగా తినాలనిపించినప్పుడు మినప్పప్పు తో ఈ విధంగా తయారు చేసుకోండి. అందుకోసం ఇక్కడ నేను ముందుగా అరకప్పు వరకు మినప్పప్పు తీసుకున్నాను. మినప్పప్పుని ఒక 2 లేదా 3 గంటల సేపు నానబెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా నేను ఇక్కడ ముందుగానే మినప్పప్పుని 2 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకొని నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం అరకప్పు మినప్పప్పు తీసుకున్నాం కాబట్టి అరకప్పు మినప్పప్పుకి 1 కప్పు వరకు బియ్యం తీసుకోవాలి. బియ్యాన్ని కూడా నీళ్ళలో వేసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగి నానబెట్టేసుకోవాలండి. మినప్పప్పుని ఎప్పుడైతే నానబెట్టుకుంటారో బియ్యాన్ని అప్పుడు నానబెట్టుకోవాలండి. మీరు వీటిని ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఈ రెసిపీని తీసుకోవచ్చు, అలాగే బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు అండి. ఇప్పుడు ముందుగా మనం మినప్పప్పులో ఎటువంటి నీళ్లు లేకుండా వడపోసుకొని మినప్పప్పుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇక్కడ మీరు ఒకే పిండితో 2 రకాలుగా రెసిపీస్ అనేవి తయారు చేసుకోవచ్చు. మినప్పప్పుని వడపోసుకున్న తర్వాత ఇప్పుడు మినప్పప్పుని మిక్సీ జార్లోకి తీసుకోండి. అలాగే బియ్యాన్ని కూడా నానబెట్టుకున్నాం కాబట్టి బియ్యంలో కూడా నీళ్లు లేకుండా చూసుకొని బియ్యంని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని మిక్సీ పట్టేసుకోండి. చూడండి, మనకి మిక్సీ పట్టుకున్న పిండి అనేది ఈ విధంగా ఉండాలి. పిండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇక్కడ నేను 1 కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నాను. బెల్లాన్ని నలగొట్టుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలండి. ఇక బెల్లం వేసిన తర్వాత నీళ్లు పోయకూడదు, ఎందుకంటే బెల్లంతోనే మనకి కొంచెం నీరుగా వస్తుంది. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేరొక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోండి, అలాగే 1/4 చెంచా వరకు వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వంట సోడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా, చాలా అంటే చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీరు ఇక్కడ కావాలంటే ఈ పచ్చి కొబ్బరి ముక్కల్ని నెయ్యిలో వేయించుకొనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఈ మిశ్రమం మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను ముందు గుంట పునుగుల్లాగా వేసుకుంటున్నానండి. గుంట పునుగుల ముక్కల్లో నెయ్యి వేసుకొని నేతితో కాల్చుకుంటున్నాను అనమాట. మీరు నూనె అయినా వేసుకోవచ్చు. నెయ్యి అయితే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఈ బెల్లం అలాగే నెయ్యి కాంబినేషన్ అనేది సూపర్గా ఉంటుందండి. వీటిని ఇప్పుడు మంచిగా 2 వైపులా కాల్చుకోవాలి. మీకు తినేటప్పుడు పంటికి కొబ్బరి పలుకులు తగులుతూ చాలా బాగా ఇష్టపడతారు. ఇప్పుడు వేరొక సైడు తిప్పుకుందాము. రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ మిగిలిన పిండితో ఇదే విధంగా తయారు చేసుకుందామండి. అలాగే ఇక్కడ మనం ఈ పిండితో దోశలాగా కూడా తయారు చేసుకోవచ్చు. బన్ దోశలాగా సూపర్గా ఉంటుంది, చాలా అంటే చాలా బాగా ఇష్టపడతారు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి కొంచెం నెయ్యి తీసుకోండి. ఇక్కడ నేను ఈ దోశ అనేది మందంగా వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇందులో కొబ్బరి పలుకులు వేసుకున్నాను కాబట్టి మందంగా వేసుకుంటున్నాను, లేకపోతే పలచగైనా వస్తుందండి. ఇప్పుడు మంచిగా కాల్చుకోవాలి. అయితే కాల్చుకునేటప్పుడు కొంచెం చూసుకుంటూ ఉండాలి, ఎందుకంటే మనం ఇందులో బెల్లం వేసుకున్నాం కాబట్టి వెంటనే మాడిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ వేరొక సైడు తిప్పుకోవాలి. చూడండి, మంచిగా కాలింది కదా. ఇప్పుడు మళ్ళీ పైన కొంచెం నెయ్యి రాసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగా ఇష్టపడతారండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది తినేటప్పుడు కొబ్బరి పలుకులతో. మీరు కావాలంటే వీటిని నెయ్యికి బదులు నూనె వేసుకొని బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు. మరి మీ అందరికీ మినప్పప్పుతో తయారు చేసుకున్న ఈ 2 రకాల రెసిపీస్ కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.